हेलो गाइस वेलकम टू माय चैनल शिवाज्ञलैंदे चीमैना कुट्टदु अंटारु अलांटिदि चावनेदि वस्तुंदंटारा मनुषुलु चनिपोयाक पूडुस्तारु कदा आ पूडिचे अतन्नि ई रोज इंटर्व्यू चेयबोतुन्नानु एं मात्लाडतारनि चूद्दाम इप्पुडु मनं नमस्कारं अन्न वसन అన్న చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కూడోడం నేర్చారు నేను 10 సంవత్సరాల వయసు చేస్తున్నాను ఇప్పుడు 30 అంటే అన్న ఇప్పుడు లాస్ట్ 2 సంవత్సరాల్లో మనకి చాలా చూసాం కదా అన్న కోవిడ్ వల్ల అది ఎంతమంది చనిపోయారు ఎంతమంది వచ్చి ఇక్కడ పోవడం అని చెప్పారు పోర్తో మంది నార్మల్ మున్సిపాలిటీ దగ్గర వచ్చినాయి చాలా వరకు పుడిచావు చాలా వరకు ఫైర్ కూడా చేశావు మినిమం ఒక 7 లక్షలు వచ్చాయి ఫస్ట్ కోవిడ్ లో సెకండ్ హాఫ్ మీ ఒక 5 అంతే రోజుకి ఎంత మంది వస్తారు అన్న ఇక్కడికి మామూలు నార్మల్ గా అయితే నార్మల్ రేట్ అయితే ఒక 5-4 వస్తుంటాయి రోజు ప్రతిరోజు అని చెప్పలేము కొంతమంది అయితే శుక్రవారం ఇళ్ళపైన ఎంత బాగుండే అలా సెంటిమీటర్ ఉంటాయి వాళ్ళు ఎత్తరు ఈ రోజు ఒకటి వచ్చింది అంతే అంటే రోజుకి తగ్గవు 3 గర్భం 20 మంది లేవు అంతే ఇంతవరకు అంటే మామూలు వాళ్ళకి శ్మశానంకి రావాలంటేనే ఒక భయం ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా ఇప్పుడు మీరు ఇక్కడ మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా మీకు ఎప్పుడు భయం అని అనిపించలేదు అంటే మా తాతల కాలం నుంచి ఇదే వృత్తి మాకు దానివల్ల భయం అనేది లేదు మాకు అలవాటు అయిపోయింది ఇప్పుడు మామూలుగా బయట సిటీలో అట్టే తిరుగుతాం అంటే ఇక్కడ కూడా మాకు అంటే రాత్రులు ఇక్కడే తిరుగుతుంటారు 9 o'clock దాకా వారి నుంచి సాయంత్రం 9 o'clock తిరుగుతూ ఉంటాం మాకు అలవాటు అయిపోయింది కొంచెం కొత్త అయితే భయపడతారు అంతే అంటే మీకు ఎట్లాంటి భయం అనిపించలేదు రాత్రి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతారు హ్యాపీగా నిద్రపోతాం అక్కడ కాలేదు ఇక్కడే నిద్రపోతాం గాలి గీలి దూలి ఏ ఉండదు భయం అనేది మనకు ఉండదు గిల్లి పుడితే మాత్రం భయం అది మనల్ని మాత్రం ఇక్కడ వచ్చి గాలి అన్ని గిల్లి తాకు హ్యాపీగా పడుకోవచ్చు రిటర్నే కదా విటిపేరు మనం కొనుకోవచ్చు హ్యాపీగా వాటి వల్ల ఏం ప్రాబ్లం లేదు మనల్ని భయమే మనల్ని భయపెడుతుంది ఆ భయం అది లేకపోతే ఆడని పోవచ్చు అడుగులేదో మునుకోవచ్చు అది మందర అంటే ఏమి ఏమనిపించదు ఏమనిపించదు ప్రశాంతంగా ఎందుకంటే ఇక్కడ ఇది పక్క శివుడు కైలాస భూమి ఆయన తిరిగే చోటు ఆయన చోట్లో భయపడడం అంటే వేస్ట్ మన గ్యారంటీ ఉండవు ఒకవేళ గిల్లి కల్లోడు తప్ప ఇంకెవరు పడితే వాళ్ళు కనబడవు మీరు ఇది శివుడిని ఎలా అనుకుంటారు కాబట్టి మీకు భయం లేదు ఎన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి నాకు చదువుకుంటానే చేసుకుంటాను 10-15 సంవత్సరాల తర్వాత చేసుకుంటా వచ్చా ఇప్పుడు 30 రా సన్ను వైఫ్ ఇస్ అవసరం పడ్డు అంటే ఇప్పుడు ఇదంతా చూస్తే ఎక్కడ అసలు చోటు లేనట్టే ఉంది మామూలుగా ఇప్పుడు ఎక్కడ ఎవరైనా బాడీ వస్తే ఇక్కడ చోటు ఉంది ఏంటంటే సమాధుల వల్ల మీకు అర్థం కావట్ల సమాధులు అనేది ఇప్పుడు ఈ మధ్య కొత్త కాలంలో నైస్ గా ఒక 2016 నుంచి స్టార్ట్ అయింది అంటే కొంతమంది అంటే కరోనా టైం వస్తున్నాయి ముందు అప్పుడు స్టార్ట్ ఎక్కువైనాయి అంటే వాళ్ళు జ్ఞాపకార్థం కట్టించుకోవటం చేసుకోవటం బయట వాళ్ళని పిలిపించుకో కట్టించుకోవడం వాళ్ళు చేసుకుంటున్నారు అంతేగా స్థలం కావాల్సి ఉంటుంది మీరు ఇప్పుడు ఆ టవర్ ఉందండి ఆ టవర్ వెనక టవర్ కనుకోండి పెద్ద స్థలం ఉంది ఇప్పుడు వీరున్నారు కదా ఇప్పుడు ఆయన కదా ఇప్పుడు ఆయన చచ్చిపోయిన నాన్న పక్కన పెట్టాలి ఆయన కూడా స్థలం అదే అంతే మరి గ్యాప్ ఉంటాయి స్థలాలు స్థలం లేకుండా ఏడ ఉండదు ఫ్రీగా ఉంటుంది స్థలం మాత్రం ఎంత మంది వచ్చినా ఈ భూమి పొరుగుపెట్టేస్తుంది ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఒక బాడీ వచ్చింది అనుకో 4 సంవత్సరాలకి బాడీ మొత్తం డీకంపోజ్ అయిపోయి మొత్తం ఎముకలు అయిపోతుంది ఆస్తి మధ్య అయిపోతుంది ఆ బాడీ ఎముకునేమంటే మీ బయట వేస్తాం ఇంకా బాడీ వస్తే ఆ బాడీ లోపల పెడతాం అంతే అంటే అది ఒక బాడీ మీరు పూడ్చాక అస్థి పంజరంగా మారడానికి ఎన్ని రోజులు 4 నెలలు అట్లా ఇప్పుడు మీకు ఒక మనిషిని పూడిస్తే ఎంత ఇస్తారన్నా ఇప్పుడు ప్రెజెంటా ప్రెజెంట్ 1000 రూపాయలు ఇస్తారు అంతే అంటే మీరు మొదలు పెట్టడం మేము మొదలు పెట్టాము 450-350 అప్పుడు ఇప్పుడు పోన రేట్లు పెరిగిన మనకు 1000 రూపాయలు అంటే మీరు ఒక్కళ్ళే మొత్తం తవ్వడము గుండె తవ్వేది పూడ్చింది మేమే ఇక బంధువులు గింజలు వస్తే వాళ్ళు బాడీ పైన పెట్టుకొని దానిపైన పెట్టి లోపల పెట్టి దించుకుంటారు ఇంకా సాయంగా బకారం మన కొండ గిన్నె కొట్టుకోవడం కొరి కొట్టుకోవడంతో నిప్పు కొండ నిప్పులు వేసుకుంటూ చేసుకుంటారు అంతే అంటే ఇక్కడ మీరే సీనియర్ అనమాట నేను మా బావ ఆయన మా బావ ఇందాక వచ్చిన మాలుడు మా అక్క గారు ఉన్నారు చాలా మంది ఉన్నాం కొంచెం ఎక్కువ అయితే నేనే కనబడతాను మా ఫ్యామిలీ చేస్తుంది ఎవరు ఇంకెవరు చేసేవాళ్ళు దానికి ఒక ఒక అంతా తీసి మొత్తం కప్పెట్టే 1000 రూపాయలు ఇస్తారు అంతే అంటే ఇచ్చేవాళ్ళు 10 రూపాయలు ఎక్కడ ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది మధ్య సేవ ఇచ్చేవారు వచ్చారు వాళ్ళకి 100 రూపాయలు చేస్తారు ఒక 500 ఇచ్చేస్తారు మధ్య సేవ ఇచ్చే కొంతమంది అయితే ఎంతో ఖర్చు పెట్టే పోతే పోయింది ఇచ్చేవాళ్ళు ఉంటారు మేము గట్టిగా అడగం మాకు దాని ప్రతిని చేయము ఇచ్చింది తీసుకోవటమే ఎందుకంటే మా తాతలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇదే బ్రిటిష్ ప్రభుత్వంలో మొదలైంది ఇది అంటే మా తాతల కాలం నుంచి బియ్యం ఇచ్చేవాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వంలో అట్ట అనా అనా బిల్ల రాగి బిల్ల అట్లా ఉంటాయి కదా
ఆ తరపున మాత్రం పోను వాళ్ళ తరం తరం మా తరంగా వచ్చి వేరు పోను అంటే అప్పుడు కార్డ్స్ అంతకాలేదు ఇప్పుడు రేషన్ కార్డు అవన్నీ పట్టడం జీవనం బాగా సాగుతుంది అంతే మీకు నెల గడిచిపోతుంది గడిచిపోతుంది ఇప్పుడు రేపు మీ పిల్లలు కూడా దీంట్లో అంటే మా ఇష్టం ఇంకా అంటే మా పిల్లలు దీంట్లో రావాలని కోరిక లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళు వాళ్ళ ఇష్టం మనం వాళ్ళు కావాలి చదువుకుంటే చదువుకొచ్చాం లేదు ఇంకా దీంట్లో దిగుతారని వాళ్ళ ఇష్టం ఇప్పుడు మేము వాళ్ళు చదువుకొని చేస్తుంది టెన్త్ వరకు నైన్త్ వరకు చదివాను సెలబ్రేట్ స్కూల్ మన కూడా చదువుతానే దీంట్లో దిగేసాం ఇంకా మా తాతల పని ఎందుకు పోగొట్టుకోవటం మా తల ఇంకా ఎవరికి ఇవ్వటం ఇంకా మా కొడుకులు అంటావా మాతో మేము అంతమైపోవా మన కొడుకులు చదువుకోవడం ఇంకా ఇంకా వాళ్ళ ఫ్యూచర్ ఇప్పుడు వచ్చే జనరేషన్ లో మన కొడుకులు మన మాట వినరు వాళ్ళ జనరేషన్ పక్కన వాళ్ళ మాట బాగుపోద్ది ఇప్పుడు వినేవాళ్ళు అయితే పాత్ర అంటావా నాన్న చెప్పా నాన్న తోడ వచ్చి పెరుగుతారు ఇప్పుడు నాన్న నా ఎదురు వచ్చే వస్తున్నారు వినేవాళ్ళు లేరు కదా ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఇంకా ఎట్లా ఉంటుంది అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం చేయడం కంట మన బాధ్యత వాళ్ళ అలవాటు మనకు అనలేదు కదా అంటే మీరు కొన్ని లక్షల మందిని పూడ్చుంటారు కదా తెలీదు అదంతా ఒక ఎత్తు అయితే ఈ మధ్య కోవిడ్ జరిగినప్పుడు భయంకరంగా గడిచారు ఏంటంటే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ తర్వాత ఏంటంటే వాళ్ళు తాకేదానికి కూడా వాళ్ళకి భయం ఏడ్చేది 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 దాని దగ్గర కూడా రావట్లేదు అంత బాధ అంత ఉండేది అనమాట తాకేదానికి సోమత లేదు బాధ ఇంకా మేమే తీసుకుని మేమే పెట్టాల్సి వస్తుంది అది డాక్టర్ కూడా మాకు డాక్టర్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఇది 6 అవర్స్ దాకా కోవిడ్ అనేది తర్వాత ఎవరికి ఎఫర్ట్ అవ్వదు అని చెప్పి మన బ్లౌజులు గ్లేజులు శానిటైజ్ గింటే మొత్తం ఇచ్చారు అంటే వాళ్ళు చెప్పిన అలాంటి టైంలో కూడా మీరు ఇది వదిలిపెట్టకుండా కంటిన్యూ చేస్తారు కంటిన్యూ మా పని అది మాకు భయం ఉండదు అంటే ఆ కోవిడ్ వస్తుందని కానీ కోవిడ్ వల్ల మీకు ఏమైనా అవుతుందని కానీ భయం వేయలేదు మీకు ముందుగా అనిపించింది మాకు ఈ పొందే కొత్తలో అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్ మాకు చెప్పారు తర్వాత డాక్టర్ వచ్చారు అన్నమాట డాక్టర్స్ వచ్చి ఆయన ల్యాప్టాప్లు ఉంటాయి కదా వాటిని చూపించారు 6 అవర్స్ దాకా ఉంటుంది తర్వాత ఉండదని డెడ్ బాడీ ఇంకేందంటే డాక్టర్లే ఎప్పుడు మాస్క్ తీసారో మా గుండె దగ్గర వచ్చేసింది ఆ బాడీ కార్డు వచ్చి డాక్టర్స్ బాక్స్ చేశారు మాకు ఇంకా బలం అయిపోయింది అవి వీళ్ళే డాక్టర్ తీసినప్పుడు మనకే ఉందా లేకపోతే మనం ఇంకా అందువల్ల మా కుటుంబ సభ్యులు ఎవరికే ఎఫర్ట్ ఎవరు రాలా సిటీలో మాత్రం ఎక్కువ వచ్చినాయి ఇక్కడ వరకు ఎవరు కలగలేదు నేను రాలా ఇప్పుడు బాడీ తీసుకుంటాం కదా బాడీ పడతాం శానిటైజ్ పోసుకుంటాం మాస్క్ తీసుకుంటాం అన్ని చేస్తాను దానివల్ల మనకి ఎఫర్ట్ రాలేసరి మార్సాస్కి ఎవరికి రాలా హ్యాపీ రెండిట్లో ఎవరికి రాలా ఎవరికి రాలా మా కుటుంబ సభ్యులు ఎవరికి రాలా ఎక్కువ అది వచ్చేది కారణం ఏంటంటే ఏసీ వాళ్ళకి ఏసీ కారులో తిరిగితే ఏసీలు ఉంటుంది వాళ్ళకి ఎక్కువ ఎఫర్ట్ అవుతాయి ఎందుకంటే దానికి మంచు పడదు ఆ కోవిడ్కి ఎండే పడుతుంది మనం ఇప్పుడు 24 ఎండలు జరుగుతాం దానివల్ల మాకు ఎఫర్ట్ అవ్వాలి అదే ఇప్పుడు అన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది బాధపడడం చూసి ఇప్పుడు ఒక్కసారిగా మీకు ఎవరన్నా మామూలుగా తెలిసిన వాళ్ళు చనిపోయారు అన్నా కూడా మీకు బాధ అనిపిస్తుందా లేదా బాధ అనేది అలవాటు అయిపోయి ఉంటుంది అలా బాధ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో కొత్త కొత్తగా వచ్చినప్పుడు అలవాటు బాధే పోను 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 ఇది మనం చేసే పనే కదా ఇంకా బాధ ఎందుకు అదే నేను ఇప్పుడు టెన్త్ కూడా మా ఫాదర్ చనిపోయారు మా మదర్ చనిపోయారు వాళ్ళు కూడా నేను ఆడవాల నమ్ముతారా అదే అదే అంటే మీకు చూసి చూసి లాస్ట్ మా ఫాదర్ అండ్ మదర్ చనిపోతేనే నాకు మా కళ్ళలో నీళ్ళు రాలా మా అక్కలకు వచ్చినా మా అక్క చెల్లెలకు వచ్చినా కానీ మాకు రాలా అంటే నాకు అలవాటు అయిపోయింది అందరితో పాటు మా నాన్న కూడా ఆ లెక్కతో ఒక పాపకి వెళ్ళిపోయి బయటకు రాలా అంతే చూసి చూసి బాగా అలవాటు అయిపోయి మనకేందంటే ఒక శవం వచ్చారు చూసాం పెట్టామా వాళ్ళకి ఒక సమాధి కట్టుకుంటారు అది కోరిక కట్టుకుంటారు చూసుకుని మాట్లాడుకు పంపించారు అంతే అలాగే అయిపోయింది అంటే ఇప్పుడు మళ్ళా కేసులు పెరుగుతున్నాయి అంటున్నారు రేపు మళ్ళా ఒక నెలలో మళ్ళా పెరుగుతుంది అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు పెరుగుతాయి అనుకుంటున్నారా మళ్ళా తరగమని మేము కోరుకోవట్లా తగ్గితే మంచిదే నలుగురు బతకడం మాకు కావాల్సింది మేమే నెల్లు ట్యాకర్ సొల్యూషన్ కానీ ఏమైనా కలపట్లా మేము పురుగుల మందు సైలెంట్ కలపట్లేదు కదా లేదు లేదు నేను మా అభిప్రాయం చెప్తానన్నా మేము ఎవరైనా బతకాలని కోరుకుంటాం చచ్చిపోతే మనం ఏం చేయను ఇప్పుడు మళ్ళా మన మాట ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను గారు నేను కూడా అవసరం పోడు ఇంటికి వెళ్తాను గ్యారెంటీ లేదు దారిలో యాక్సిడెంట్ అవ్వచ్చు అది మార్గం చంద్రకాక్ వస్తా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాను గ్యారెంటీ అది దారిలో యాక్సిడెంట్ అవ్వచ్చు ఒకవేళ పాసిపోయిన పాము కాటేయచ్చు చెప్పలేం కదా మన తలరాత ఆయన రాయాలి మనం రాసుకోలేం కదా అందుకని ఎవరు చావని కోరుకోడు ఏ నేననే కాదు ఏ జిల్లాలో ఏ ఎట్టు అనుకోడు కానీ ఎప్పుడు ఏం జరుగుతుంది చెప్పలేము గ్యారెంటీ లేదు టక్కన చనిపోవచ్చు బండి పైన వెళ్తా అశోక్ రావచ్చు ఎన్నో జరగవచ్చు దానికంతా దైవలేము మనం ఏం చేయలేము ఆయన పెద్ద మూడేళ్ళ వేస్తే ఎవరైనా పోవాల్సింది కాబట్టి ఇప్పుడు బయట వాళ్ళకు ఉండే గిల్ ఏదైతే ఉంటుందో మీకు అట్లా బయట వాళ్ళకు ఉండే భయాలు మాకు లేవు మీకు బయట వాళ్ళకు ఉన్న అపోహలన్నీ తప్పు అని చెప్తున్నారు అంతే అపోహలు అంటే కొంతమంది మూఢనమ్మకాలు కూడా ఉంటాయి కొంతమందికి నమ్మకం ఎంతో నిజం అంత ఉంటుంది నమ్మకం ఏంటంటే వాళ్ళు నలుగురు చెప్పింది అంటారు
మేమేందంటే మాకు తెలిసి మేము చూసిన చూసి నిజం కాబట్టి ఇది కాదు ఎందుకన్నా అంతదాకా ఎందుకు ఇది మొదటిసారి నేను ఇక్కడికి రావడం మా మా క్యాస్ట్ ప్రకారం అందరినీ తగలబెట్టడం అక్కడ వరకే వచ్చామన్నమాట ఇది ఒకటి ఉంటుంది అని కూడా నాకైతే తెలియదు యూట్యూబ్ కోసం నేను వచ్చాను ఇక్కడ ఇది మొదటిసారి చూస్తున్నాను అనమాట అంటే నాకే ఒక రకంగా ఉంటుంది మామూలుగా రావాలి మీకు మాకన్నా మీకు ఎక్కువ భయం ఉంటుంది మీకు ఉన్న సాంప్రదాయం ఎక్కువ అంటే మళ్ళీ మా నాన్నగారు భయపడరు నాకు సంబంధించి నేను కొంచెం నాకు నాన్నగారు భయపడారంటే ఎంత మంది పూజారితో మాట్లాడుతుంటాడు ఎంతమంది పూజారి కలిసి ఉంటాడు ఎంతమంది పూజారి దానం పెట్టి ఉంటాడు వాళ్ళు చెప్పిన విధానం బట్టి మీ నాన్నకు భయం ఉంది అంతేగా అది ఆయన ఆయన వేరే ఎలాగుంటారు అన్నమాట అది నా వరకు వచ్చేసరికి నాకే ఒక రకంగా మీరు ఇప్పుడు కన్నా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కన్నా యూట్యూబ్ ఇంటర్వ్యూ కన్నా నెక్స్ట్ 15వ తారీఖు వచ్చారు కదా సంక్రాంతికి నెల్లూరు జనసంగ మంది ఉంటారు ఎందుకని పెద్దల పూజ కదా వాళ్ళకి ఇష్టమైన ఆహారం గేహారం మద్యం సేవించారు మద్యం పెడతారు వాళ్ళకి ఏదైనా సరే చేస్తారు ఇప్పుడు మీరు కూడా సున్నాలు ఎందుకు కొడతారు రంగులు ఎందుకు కొడతారు ఆ పండగకు వచ్చి శుభ్రం చేసిన టెంకాయ గేక ఓటుకు నాన్నకి అడిగారా ఇట్లా అడిగారు కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయిందా వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు వాళ్ళ పెద్దమ్మగారు వాళ్ళ అమ్మమ్మగారు ఉంటారు ఇప్పుడు మనలో కూడా మన బంధువులు సున్నంగా కొట్టి టెంకాయ గేక కొట్టి వాళ్ళకి ఇష్టమైన ఆహారం పెట్టి మద్యం ఇద్దరు అలవాట్లు మద్యం పోసి అది అంటే ఆత్మశాంతి కోసం అంటే వాళ్ళే లేచి వచ్చి మనకు కొడతారని కాదు అంతే అట్లా ఉంటుంది అంతే రేపు సంక్రాంతి అప్పటికి ఇక్కడ మీరు 3:30 గారి 3:00 వస్తే మధ్యాహ్నం బంపర్ ఆఫర్ కనబడుతుంది మీకు ఓని జనం లైటింగ్స్ వస్తాయి రకరకాల లైటింగ్ ఉంటాయి డెకరేషన్ ఉంటాయి చూసారు కదా ఇంటర్వ్యూ సో ఏది శాశ్వతం కాదు అని చెప్పేదానికే నేను ఈ ఇంటర్వ్యూ తీసుకున్నానండి చూస్తున్నారు కదా చుట్టూరు సమాధులు అందరూ ఏదో ఒకరోజు కాల్చాల్సిందే అందరినీ పూడ్చాల్సిందే అంతలోపు నాది 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 అని చెప్పి అనవసరమైన వాటన్నిటికీ గొడవలు పడడం మనుషుల్ని దూరం చేసుకోవడం తప్పనిస్తే ఏం లేదు ఏది మంది కాదు ఏది శాశ్వతం కాదు అని అనుకునే భ్రమలో బతుకుతుంటాం మనం అంతే అంతకన్నా ఏం లేదు సో ఇలాంటి వీడియోస్ చూసన్నా కనీసం మారుతారు మనుషుల్లో మార్పు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిస్ ఇస్ కేసీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి లెట్ దెర్ బి పీస్ అండ్ హ్యాపీనెస్ బాయ్ బాయ్.